पश्चिम गोदावरी जिला जंगारेड्डीगूडेम तहसीलदार कार्यालय गत 14 रोजुलुगा निरसन दीक्षलु चेस्तुन्न वीआरएलनु एआईसीसी मेंबर किसान सेल राष्ट्र अध्यक्षुडु जेट्टी गुरुनाथराव परामर्शिंचारु। वीआरएल डिमांड्लनु तीर्चालनि उद्योगुलनु रेग्युलर चेसि जीतालु पेंचालनि डिमांड चेशारु। ఈ కార్యక్రమంలో వీఆర్ఎల్ ప్రెసిడెంట్ మేడి నాగేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ కోదం సుబ్బారావు, పసుపులేటి మోహన్రావు పాల్గొన్నారు। వారిని రిక్రూట్ చేయాలని, జీతాలు పెంచాలని మరి గత 20 రోజుల సమయం వారు ప్రారంభించి 10 రోజులు ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం ఎటువంటి స్పందన లేని కారణంగా మరి అందరం వచ్చి వారి సంఘీభావం తెలుపుతూ ప్రభుత్వం ఎప్పటికైనా సరే వారి న్యాయమైన డిమాండ్ నెరవేర్చాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం। ముఖ్యంగా మరి రోజున ఒక రైతు దగ్గర పాలిర్తనం చేసే వ్యక్తి కూడా 10000 రూపాయలు జీతానికి రావట్లేదు। ఆయుర్తం చేసే వ్యక్తి కూడా నెలకి 14000 పరిమితి తీసుకున్న పరిస్థితి రోజున కానీ వీఆర్ఏలు ఒక వెట్టిచాకరి చేస్తూ ఎప్పటి నుంచో రెవెన్యూ నమ్ముకుని ఉన్నాం। వారికి సేవ చేయాలని ఉద్దేశం మీద మరి ఈ రోజున వాళ్ళందరూ కూడా 10000 రూపాయలు 10500 రూపాయలు జీతానికి నెల జీతానికి మరి పనిచేసే పరిస్థితి రోజు చూస్తాం మనం। బానిసత్వంగా వాళ్ళు పోతున్న సంగతిని ప్రతి ఒక్కరికి గుర్తు చేసే అవసరం ఉంది। ప్రజలు అనుకుంటారు, అందరూ అనుకుంటాం రెవెన్యూ ఆఫీస్లో పనిచేస్తాను వీళ్ళకి లక్ష లక్షల జీతాలు వస్తాయని, కానీ వాళ్ళు విట్టిచాకరి చేస్తూ 10000 రూపాయల జీతానికి ఆఖరికి ఒక పాలిరికి కూడా కంటి హీనంగా కూడా వాళ్ళు బతుకుతున్నారని చెప్పేసి మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది। మరి గతంలో ముఖ్యమంత్రి గారు మరి వారు పర్యటన చేసినప్పుడు వీఆర్ఏఎల్కి న్యాయబద్ధమైన కోరికలు తీరుస్తాం, వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేస్తాం, వాళ్ళ ప్రభుత్వంతో సమానంగా వాళ్ళని గుర్తిస్తామని చెప్పేసి ఆ రోజు హామీ ఇచ్చారు। వారిని హామీని తెలుసుకోవాలని, ఒకసారి వాళ్ళు ఆ గుర్తు తెచ్చుకోవాలని, ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలని మరి ఈ రోజున ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం। ఇటువంటి ఈ చిన్న వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టొద్దు, వారికి సక్రమమైన జీతం అందించడమే కాకుండా వాళ్ళకి 21000 జీతం అందుతున్నారు, 21000 అన్నది ఎక్కువ జీతం ఏం కాదు, రోజుకి 600-700 పడే జీతం అది। దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి, వీఆర్ఏఎల్ న్యాయమైన కోరికలు తీర్చాలి, వాళ్ళు పరిమితం చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉండాలని తెలియజేస్తున్నాం।